అందరికీ నమస్తే, నేను రామారావు. వెల్కమ్ టు సాయిరాం టెర్రస్ గార్డెన్. 3 రోజుల తర్వాత ఈరోజే ఎండ వచ్చింది. నేను మొన్న కురిసిన వర్షాలకి మన చెట్లు మొత్తం పడిపోయాయి. మళ్ళీ అవే రివర్స్గా పైకి లేస్తున్నాయి. ఏదైనా కట్టె పుల్లల సాయంతో కట్టె కడదామన్నా కూడా పైకి వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రోజు వీటికి పెస్టిసైడ్స్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ వర్షాలు పడుతున్నాయని ఆగాను. ఈరోజు కంప్లీట్గా ఎండ కనుక వస్తే సాయంత్రం వీటికి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాను. చుక్క కూర చూసారా ఎలా ఉందో? మందారండి, ఇది ఒక కొమ్మ కట్ చేసి కొమ్మ పెట్టాము, అది వచ్చింది. ఇది పెట్టి కూడా 3 to 4 months అవుతుంది ఈ కొమ్మని. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఈరోజు 3వ పువ్వు, ఈ చెట్టుకి పూయడం 3వ పువ్వు ఇది. అన్ని మొక్కలు ఒకసారి చెక్ చేసుకుంటే పెట్స్ ఏమన్నా ఉన్నాయో లేవో మనకు తెలుస్తుంది. సో పెస్ట్ కనుక కనపడితే దానిని ఇమ్మీడియట్లీ తీసేసేయండి. పుదీనా ఈ వర్షాలకి మళ్ళీ గుబురుగా పెరుగుతుంది. ఇక్కడ పొడి వంకాయ చెట్టు వచ్చింది. ఈ వంకాయ మొక్కలు మా వదిన గారి ఇంట్లో తెచ్చామండి. వాళ్ళు కూరగాయలు కట్ చేసిన వాటర్ చెట్లలో పోస్తే నారు వచ్చింది, వంకాయ నారు. అక్కడి నుంచి నేను ఒక 6-7 పిలకలు మొక్కలు తీసుకొని వచ్చాను. 8-8 మొక్కలు తీసుకొచ్చాను. ఆ 8 మొక్కలు తెచ్చి నాటాను, ఉన్నాయి, బాగానే వస్తున్నాయి. అవి అవేం కాయలు అనేది అవి కాయలు కాస్తే కానీ తెలియదు మనకి. అండ్ ఇది టొమాటో నారు, టొమాటో నారు, మిర్చి నారు ఇందులో పెట్టాము. టొమాటోలు బాగా వస్తాయి, మిర్చిలు బాగా వస్తాయి. ఇంకా కొత్తిమీర ఎండిపోయింది. టొమాటో నారు, మిర్చి నారు వేసాము, 1 మంత్ పైన అయింది. సో ఇప్పుడు వీటిని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సరిపోతాయి సైజు. ఈ మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి నేను చిక్కుడు అనుకున్నాను, కాదు ఇవి బీన్స్. పడిపోతే కింద రాళ్ళు అడ్డం పెట్టి కొంచెం నిలబెట్టాను చెట్లని. చూసారా దోమ, ఇవే ఇవే గుడ్లు పెట్టేస్తే మనకి పురుగులు స్టార్ట్ అవుతాయి. టచ్మినట్ చూడండి ఎంత గుబురుగా పెరిగిందో. టచ్మినట్ ఫ్లవర్ చూపిస్తాను చూడండి. ముగ్గులు చాలా ఉన్నాయి. ఇది టచ్మినట్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. అది తీసి తలలో పెట్టుకోవాలి. తలలో వీటిలో నారు వేసానని చెప్పాను కదా, బీరకాయ మునక్కాయ నారు విత్తనాలు వేసాను, ఇంకా రాలేదు. ఇది పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర. వీటి తర్వాత వేసానండి మెంతులు, 3 డేస్ గ్యాప్ ఇచ్చి వేసాము. ఇవి ముందు వచ్చేసాయి కానీ ఇవి ఇంకా లేట్ అవుతున్నాయి. మెంతులు చాలా త్వరగా వస్తాయి, మెంతి కూర పెంచుకోవడం చాలా ఈజీ. బాగా ఎండాలండి కుండీలు, ఎందుకంటే 3 డేస్ నుంచి మొత్తం వాటర్తో నిండుకొని ఉన్నాయి కాబట్టి. బాగా ఎండిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇస్తే, పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ ఇస్తే బాగుంటుంది.